ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల సమావేశం. సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్ శివజోజి, సిఐ రాజేష్, ఎంపీడీఓ కమిషనర్ ఎస్ఐ జ్యోతిబాస్, అనుమతులు లేకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు పాటించకుంటే చర్యలు, ప్రచారాలకు తప్పని సరిగా అర్వో అనుమతులు తీసుకోవాలి, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాల్పడితే నేరుగా గాని యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు, చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంత ఎన్నికలు నెలకొల్పేందుకు చర్యలు. కానీ ఈ యొక్క భారత ఎన్నికల సంఘం అందరూ మేమే కాకుండా ఈ యొక్క ఎక్స్పెండిచర్ ఈ యొక్క మీరు ఎన్ని ఖర్చులు చేస్తారో అవన్నీ కూడా చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు. దాని నియమంలో మీరు తూచ తప్పకుండా మీరు కూడా వాటిని పాటించి మాకు సహకరించాలని చెప్పి ఒక స్మూత్గా ఈ యొక్క మన చింతలపూడి నియోజకవర్గంలో ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్లో మనం పార్లమెంట్కి అసెంబ్లీకి ఎలక్షన్స్ చక్కగా ప్రశాంత వాతావరణంలో జరిపించి మనం ఏ విధమైన అవాంఛిత సంఘటన జరగకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని మనము స్వచ్ఛమైన నియోజకవర్గం, ఒక ప్రజాశాంతికి భంగం కలగకుండా మంచిగా ఎలక్షన్ చేశారు అనేది ఒక ప్రజల్లో తీసుకురావాలి. ప్రభుత్వం కూడా మన నియోజకవర్గం మీద మంచి పేరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెక్పోస్టులు ఈ యొక్క చెక్పోస్టులు కూడా ఏర్పాటు జరిగింది. మన కామరపోట్లు కూడా ఒక చెక్పోస్ట్ ఏర్పాటు జరిగింది. ఈ చెక్పోస్టులన్నీ కూడా ఏదైతే రవాణా చేస్తే అక్రమంగా రవాణా చేస్తారో, బిల్స్ లేకుండా ఎవరికన్నా రాజకీయ నాయకులు పంచిపెడతానికి తీసుకెళ్తారు, అవన్నీ కూడా మేము పట్టుకుంటాం. మాకు కూడా ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అన్నింటి కూడా పట్టుకుంటాం. మీరు కూడా మాకు సహకరించాలి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఈ రోజుల్లో ఈ యొక్క వాట్సాప్లో కానీ ఈ సెల్లో కానీ కొన్ని విషయాలు ఈ యొక్క సోదరులు ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రచారం చేస్తున్నారో అవి ప్రచారం చేసేటప్పుడు మాకు కూడా ఏలూరులో ఒక ఈ యొక్క టీమ్కి ఒక హెడ్గా పెట్టారు, ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వారి యొక్క సలహాలు తీసుకోవాలి. ఏదన్నా మీరు అనౌన్స్ చేసేటప్పుడు అది కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని దాన్ని మీరు పబ్లిక్ చేయాలి. అంతేగాని ఒక వార్త బయటకు వెళ్ళిందంటే ప్రజల్లో అక్కడ రాజకీయ నాయకుల్లో ఒక వర్గ వేగీశాలు చెలరేగి అక్కడ ఒక ప్రజాశాంతికి అవకాశం భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఏదైనా సరే మీరు ప్రచురించేటప్పుడు కానీ మీరు ప్రసారం చేసేటప్పుడు కానీ సరైన నిర్ణయం తీసుకుని అవన్నీ అధికారుల యొక్క సూచనలు తీసుకుని మీరు అవి పబ్లిక్ చేయాల్సి వస్తున్నాం. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక చోట మీటింగ్ పెట్టాలని ఉంటారు. ఒకరోజు ఒక విలేజ్లో మీటింగ్ పెడితే అదే విలేజ్లో అదే టైంకి వేరే పార్టీ కూడా మీటింగ్ పెట్టాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అది తప్పది. అక్కడ కక్షలు కార్పాలు జరిగి చిన్న విషయాన్ని కూడా పెద్దలు జరిగి అక్కడ గొడవలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ రాజకీయ నాయకులు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాతో సహకరించండి. చక్కగా స్వచ్ఛంగా మీరందరూ కూడా ఒక టైం ఇస్తే వాళ్ళు వేరే టైం పెట్టుకోండి, మరుసటి రోజు టైం పెట్టుకోండి. మీకు పర్మిషన్ ఇవ్వడానికి మన ఆర్వో గారు ఉన్నారు, మా గౌరవ డిఎస్పీ గారు ఉన్నారు. మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మేము ఈ యొక్క గ్రామాల్లో ప్రతి చోట కూడా మేము మీటింగులు పెడతా ఉన్నాం, ప్రజల్లో చైతన్యించుకొస్తా ఉన్నాం, ప్రజల్లో ధైర్యం తీసుకురావడానికి అని చెప్పి ఈ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క భాగంలో మీరందరూ మాకు స్వచ్ఛందంగా మీరు మాకు సహకరించండి. మీకు ఎన్నవేళ మేమందరూ కూడా సహకరిస్తాం, మీకు చేయూతనిస్తాం, మీకు ఏ ఆపదలు ఉన్నా సరే మేము ఆదుకుంటాం. ఈ యొక్క స్వచ్ఛమైన మన చింతపూడి నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవడానికి, రాబోయే ఎలక్షన్స్ ప్రచారం చేయడానికి మీ అందరి సహకారం మరొకసారి కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.